ఉపాధి హామీ కూలీలకు రుద్రంగి గ్రామ పంచాయతీ ఆవరణలో జాబ్ కార్డులు పంపిణీ చేశారు ఎంపీపీ గంగం స్వరూప మహేష్. జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర ప్రభలత, మనోహర్, ఎంపీడీఓ శంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉపాధి హామీ పనుల ద్వారా ఎంతో మంది ప్రజలు లబ్ది పొందారన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉపాధి హామీకి సంబంధించిన జాబ్ కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే జాబ్ కార్డు ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, పనుల వివరాలు ఇందులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ జాబ్ కార్డు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైరి గంగమల్లయ్య, ఎంపీఓ సుధాకర్, కార్యదర్శి జైపాల్, నాయకులు మంచి రాజేశం, మడిశెట్టి ఆనందం, చేపియాల గణేష్, గొళ్ళెం నర్సింగ్, కొడిగంటి శ్యామ్, పూదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జాబ్ కార్డ్స్ 2000 మనకు ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క లబ్ధిదారులు ఖచ్చితంగా తీసుకోవాలి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఉపాధికి వెళ్ళినప్పుడు హాజరు శాతం ఇందులో వేయబడుతుంది. అలాగే ఏ వర్క్ ఏ పని చేస్తున్నారా అనే దాన్ని కూడా దీనిలో వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్డు ద్వారా చాలా లబ్ధి పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులు ఈ కార్డును గ్రామ పంచాయతీకి వచ్చి మీ యొక్క పాస్పోర్టు సైజు ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ సెక్రటరీ గారికి అప్లై చేసినట్టయితే సారు మీకు కొత్త కార్డులు ఇస్తారు. రుద్రంగి మండలానికి 2463 కార్డులు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కార్డు తీసుకొని మరే పని లేని వాళ్లకు 100 రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మరే పని కల్పించడంలో మరి ఈ జాబ్ కార్డు ఉపయోగపడతాయి. కావున తప్పకుండా ఈ జాబ్ కార్డులను వినియోగించుకొని మరి జాబ్ కార్డుల వల్ల వినియోగం ఏంటంటే జాబ్ ఏ పనులు చేసేది మనకు దీనిలో అన్ని వివరాలు ఉంటాయి. దీంట్లోనే మరి వాళ్ళు చేసిన పనికి హాజరు శాతం కూడా దీంట్లోనే తీసుకోవడం జరుగుతుంది. మరి ఎవరెవరైతే పని చేస్తున్నారో వారికి తప్పకుండా ఈ జాబ్ కార్డులు ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం మరి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముద్రంగి మండలానికి సంబంధించినటువంటి 2463 ఉపాధి హామీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఉపాధి హామీలో ఉండేటువంటి చాలా పనులను మనకు వినియోగించుకోవాలని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రైతులు కానీ ఇంకా మధ్యతరగతి ప్రజలు కానీ బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకున్న విధంగా ఈ ఉపాధి హామీ కార్డులు అనేటివి ఉండడం జరుగుతుంది. దీంట్లో మీకు కావలసినటువంటి పనులను మీరు ఖచ్చితంగా చేసుకునగలిగితే చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 100 రోజులు ఖచ్చితంగా మీరు చేసుకోగలిగితే తర్వాత రానున్న తరాలకు కొంత ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కార్డును ఉపయోగించుకొని 100 రోజుల